ప్రైజ్ ది లార్డ్. సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు నామమును మీ అందరికీ శుభాభివందనాలు చెల్లిస్తున్నాం. గతించిన వారాలన్నింటిలో దేవుడు మాకు తోడయ్యండి. ఈ టీవీ ప్రోగ్రాము ముందుకు రావడానికి దేవుడు కృప చూపిస్తున్నందుకు దేవునికి వందనాలు. కొద్దిసేపు పాటలు అలాగే వాక్యం ద్వారా దేవుడు మిమ్మల్ని బలపరచాలని మేమంతా ఆశతో శ్రమతో ఈ ప్రోగ్రాం మీ ముందుకు తెస్తున్నాం. కాబట్టి శ్రద్ధతో కొద్ది నిమిషాలు ఈ వాక్యాన్ని ఆలకించి ప్రభు దేవుని పొందుకోవాల్సిందిగా ప్రభు పెట్టమని చేస్తున్నాం. నీవు చేసిన మేలకు పరిశుద్ధమైన నామమునకై స్తోత్రములు. అందరూ బాగున్నారా? దేవుని మహాదయను బట్టి ఈ కరోనా కాలంలో దేవుడు మనలను కాచి కాపాడుతూ ఆయన కృప మన పట్ల విస్తరించి ఉన్నది కనుకనే మనమెంతో ఆయన కృపతో దాగి ఉన్నాం. దేవునికి స్తోత్రం. రండి, దేవుని మాటలు విందాం మనము కొద్ది నిమిషాలు. ఆదికాండము 3:8 చదువుకుందాం. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యన దాగుకొనగా దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావు అనేను ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన మా యేసే అమ్మ, మంచి దేవుడా, మీ అపారమైన ప్రేమలో మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి, కృపను బట్టి వందనాలు. మరొక వారములో మీ నామమును మహిమపరచడకు, మీ నామమును ఘనపరచడకు, మీ నామమును స్వార్త ద్వారా ప్రభా ఈ ప్రార్థన టీవీలో వెల్లడి చెట్టుకు ప్రభా మీరు ఇచ్చిన అవకాశం నిమిత్తమై స్తోత్రములు, స్తుతి స్తోత్రములు వందనాలు ప్రభా. అద్భుతమైన అభాగ్యమైన మాకు ఈ తరుణాన్ని ఇచ్చినందుకు మీకే స్తుతులు వందనాలు చేస్తున్నామయ్యా. కృప చెప్పండి, వాక్యమైన దేవా మాతో మాట్లాడి బలపరిచి మేలు చేసే సహాయమే దయచేయమని యేసు నామమున అడుచున్నాం తండ్రి.
పరిశుద్ధ గ్రంథములో ఆదికాండ గ్రంథము 3వ అధ్యాయములో మనం చూస్తున్నాం 8వ వచనం 9వ వచనం. ఆదామును గురించి మనము ఆలోచన చేస్తే దేవుడైన యెహోవా ఆదామునకు సమస్తమును ఇచ్చాడు. సమస్తమును ఇచ్చి దేవుని దగ్గర అరమరిక లేకుండా వారు జీవించి ఉన్నారు. దేవుని దగ్గర వారు ఆడారు పాడారు, దేవుని యొక్క కృపను పొందిన దేవుని వారిగా జీవించారు. ఒక మాటలో మనం చెప్పుకోవాలంటే సిగ్గు అనేది ఎరగకుండానే వారు జీవించారు. ఉదయం పూట సాయంత్రం పూట దేవుడు అక్కడికి వచ్చినప్పుడు దేవుడితో ఆడుకునే వీరు ఈ యొక్క 8వ వచనములో 9వ వచనములో మనం చూస్తున్నాం. ఆదామును దేవుడు ఎక్కడున్నావు అని అడుగుతున్నాడు. కారణం ఏమిటి? ఒక మానవుడు తన విధానములో దాక్కోవలసిన పరిస్థితి ఏర్పడింది దేవుని ఎదుట. మానవుడు దాక్కోవలసిన అవసరం ఏమిటి? మన ఇంటి ఏదో కూడా పిల్లలు ఎప్పుడైనా ఆడుకునే పిల్లలు ఏదైనా పగల కొట్టేశారనుకోండి, ఎదిపోయి అక్కడ మూల దాక్కుంటారు. ఎందుకని? అమ్మో నాన్నో తాతో ఎవరో కొట్టేస్తారు ఇప్పుడు తెలిసిందంటే అని వాళ్ళు దాక్కుంటారు, కనబడరు మనకి. మరి ఎక్కడరా ఎక్కడరా అని 10 సార్లు అడిగినా సరే కనబడరు వాళ్ళు. ఎందుకని? ఏదో నేరం చేశారు, ఏదో తప్పిదం చేశారు కాబట్టి వారిది వారికి అర్థమైపోయింది కాబట్టి ఇప్పుడు నేను తన్ను తింటానని చెప్పి వారు ఏమయ్యారంటే దాక్కున్నారు. దేవుని ఎదుట ఆదాము హాయిగా అవ్వమ్మ హాయిగా ఆయన ఒడిలో ఆడుకునేవారు. అలాంటి వారు మానవుడు ఇప్పుడు ఏమయ్యాడు అంటే దాక్కున్నాడు చెట్టు చాటున. కారణమేంటి? దాక్కోవలసిన పరిస్థితి ఏంటి? ఎందుకు దాక్కోవలసి వచ్చింది? దాక్కోవలసిన పరిస్థితి వచ్చింది కాబట్టే ఇప్పుడు దేవుడు పిలుస్తున్నా సరే మానవుడు రాలేకపోతున్నాడు. అంటే దేవుడికి తెలియదా ఈ మానవుడు ఎక్కడ దాక్కున్నాడో? తెలియదా? అంత తెలియని వాడా ఎక్కడున్నావు అని అడగటానికి? మనమైతే అడుగుతాం మన పిల్లలు ఎక్కడున్నారా అని ఎత్తుక్కుంటాం. కానీ సర్వము ఎరిగిన దేవుడు, సర్వాధికారైన దేవుడు, సమస్తమును సృష్టించిన దేవునికి మన హృదయములో తలంపు పుట్టక ముందే ఆయన ఎరిగి ఉన్నాడు. అది మనకు ఆలోచన వచ్చినప్పుడే ఇలా చేద్దాం అలా చేద్దాం అలా చేద్దాం అనుకుంటాం. కానీ అది ఆలోచనగా పుట్టకముందు కానీ, ఆలోచన నీ మనసులోకి రాకముందు కానీ, నా మనసులోకి రాకముందు కానీ దేవుడు ఎరిగి ఉన్నాడంట. మనం అంటాం అలాంటి ఎరిగిన దేవుడు తప్పిదం రాకుండా చేయొచ్చు కదా, తప్పు చేయకుండా చేయించవచ్చు కదా, శిక్ష పెట్టచ్చు కదా, ఆయన ఆ పని చేయొచ్చు కదా, దెబ్బ కొట్టి ఆ తప్పు ఏదో చేయనీయకుండా చేయొచ్చు కదా అని మనం ముందుగా ఆలోచన చేస్తాం. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు అంటే చేయని ఎంతవరకు చేస్తారో అని చెప్పి ఆయన ఆలోచన చేస్తాడు. ఆలోచన చేసి ఆలోచనను బట్టి మానవుడు ఎంతవరకు వెళ్తాడో అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక గేట్ వేస్తాడు. అక్కడ అటు కానీ ఇటు కానీ కథ చేయకుండా రైలు వెళ్ళేటప్పుడు గేటు వేస్తారే, వెళ్ళిపోయేటప్పుడు రైలు వచ్చేస్తుందని సమయంలో ఇక్కడికి వెళ్ళిపోవాలనుంది అర్జెంటుగా, కానీ గేట్ ఒకటి పడుతుంది. నువ్వెంత అర్జెంటుగా వెళ్ళినా అబ్బాయి 3-4 ట్రైన్స్ వెళ్ళేదాకా మాత్రం అక్కడ ఉండాల్సింది. ఎన్ని తిట్టుకుంటాడు వీడు? ఇప్పుడే రావాలా ట్రైను? ఆడనుకున్నాడు నువ్వు అనుకున్నట్టే ఇప్పుడే రావాలా నువ్వు అనుకుంటాడు. చాలామంది ఆలోచనలు వేరు. నీ ఆలోచనలకు ఒక గేట్ పడాలంటే వెళ్ళనిచ్చి 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 ఒక గేట్ వేస్తాడు దేవుడు. రైలు గేట్ అన్నా తీస్తే వెళ్ళిపోతావు కానీ ఆయన గేట్ వేసాడంటే నువ్వు అటు కానీ ఇటు కానీ కథ నీకుండా దేవుడు చేస్తాడు. దేవుని బిడ్డ చూస్తే ఆదాము ఎక్కడున్నాడో ఎక్కడ దాక్కున్నాడో దేవునికి తెలియదా అంటే ఆయన ఎరిగిన విధానం ఏంటంటే పిలవగానే వస్తాడు, నాయన తప్పు చేశాను క్షమించమని అడుగుతాడేమో, ఆయన పాదముల మీద పడతాడేమో అని చెప్పి ఆదామును గురించి దేవుడు అడుగుతున్నాడు. ఆదామా నువ్వెక్కడా? తప్పు చేశాడు కాబట్టి తన సిగ్గు అనేది ఎరిగి ఉన్నాడు కాబట్టి తన స్థితి ఏమిటో అర్థమవుతుంది కాబట్టి ఆ అర్థమయ్యే స్థితి నుంచి మరలా అతను కోరుకొని మరలా నా విధానం ఇది అని తెలుసుకోకముందు కానీ పూర్వస్థితి మరలా అతనికి ఇవ్వాలని దేవుడు తలంచి వచ్చాడు. ఆదామా
నువ్వెక్కడా అని అడుగుతున్నాడు. మానవుడు దాక్కోవాల్సిన పరిస్థితి ఏమిటండి? మనం ఇందాక చెప్పుకున్నాం, తప్పిదము చేశాడు కాబట్టి. ఏ తప్పిదం? ఆజ్ఞను అతిక్రమించడమే పాపము అన్నాడు పౌలు గారు. చెప్తున్నాడు ఆజ్ఞను అతిక్రమించడమే, నేను పాపిని, నేను ఏ పాపం చేయలేదు అంటాడు చాలామంది. నేను ఏ అన్యాయం చేయలేదు, ఎవరిది దోచుకోలేదు, ఎవరికి ఏ అన్యాయం చేయలేదు అంటూ ఉంటాడు మానవుడు. కానీ పౌలు గారు చెప్తున్నాడు దేవుని ఆజ్ఞను అతిక్రమించడమే పాపం. ఏం చేశారండి? పాపి 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 అంటావు, ఆజ్ఞను అతిక్రమించావయ్యా నువ్వు. కాబట్టే దేవుని ఎదుట కూర్చోలేవు, దేవునితో మాట్లాడలేవు, దేవుని సన్నిధిలో ఉండలేవు. చాలామంది కూర్చోవాలనుకుంటారు, చాలామంది కూర్చోవాలనుకుంటారు. మా పెనుమాక సంఘంలో ఒక ఆవిడ ఉంది, వాక్యం చాలాసేపు వినాలని ఉంటుంది. ఆమె వస్తుంది, పాటలు అయిపోయిన తర్వాత వాక్యం ప్రారంభమైన కాసేపటికి ఇక ఆవిడంతా మొదలెడుతుంది, కూర్చోలేక లేచిపోద్ది. కూర్చోదని ఉంది ఆమెకి, వాక్యం వినాలని ఉంది, కానీ ఆమె కూర్చోలేదు, వాక్యం వినలేదు. ఎందుకనంటే చాలాసార్లు అడిగాను, ఉట్టప్పుడు కొన్ని గంటలు కూర్చొని మాట్లాడుతుంది, కానీ దేవుని దగ్గర మాత్రం కూర్చోలేకపోతుంది. ఓ రోజున అన్న, అమ్మా నీదో ఏదో తప్పిదం ఉంది కాబట్టి దేవుని ఎదుట నువ్వు కూర్చోలేకపోతున్నావంటే నిజమేనయ్యా, నేను కూర్చోలేను. నువ్వేదో వాక్యం చెప్తున్నప్పుడు ఈ దేని పెట్టే కొట్టినట్టు అనిపిస్తుంది నాకు. నేను కాదు కొట్టేది, లేకపోతే ఎవరో కొట్టేది కాదు, ఎవరిగో ఆయన తన తప్పిదమును ఒప్పింపు చేస్తున్నాడంటే ఎవరంటే దేవుడే. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డారా, మనం ఆలోచన చేస్తే బైబిల్ గ్రంథంలో మానవుడు దేవుని ఎదుట దొంగగాను లేకపోతే దోషిగాను నిలబట్టాను కదా, కారణం ఏంటి? మానవుడు చేసిన తప్పిదమే. ఏమైందండి మానవుడు, మానవుని యొక్క తప్పిదం ఏమైంది, మానవుని యొక్క విధానం ఏమైంది అంటే ఆజ్ఞను అతిక్రమించడమే. మీరు ఆలోచన చేస్తే అదాము హవ్వలో ఉన్న ప్రదేశంలో ఏదైనా తోటను దేవుడు తొలగించడానికి గల కారణం, అక్కడ జీవవృక్ష ఫలములను తినొచ్చు అన్నాడు. కానీ తోట మధ్యలో ఒకటి ఉంది తెలివినిచ్చే చెట్టు, దాన్ని తినొద్దు అన్నాడు. తిను దినమన నిశ్చయముగా నువ్వు చచ్చేదవు అన్నాడు. చాలామంది చెప్తారు పుట్టుట గిట్టుట కొరకే, ఈ మాట దేవుడు ముందుగానే చెప్పాడు, పుట్టుట గిట్టుట కొరకే. తెలివిచ్చే చెట్లు ఉన్నాయి, నువ్వు దాన్ని తిని దినమన నిశ్చయముగా చచ్చేదవు. కానీ దేవుడు మనకు ఆశీర్వాద కొరకు చెప్తాడు, సాతాను మన కీడు కొరకు చెప్తాడు. కీడు తీసుకురావటానికే అదామంతో అహ్వతో చెప్తున్నాడు. నిజంగా దేవుడు చెప్పాడా? ఆయనకి మీరు బ్రతుకుతారంటే బాధ కలుగుతుంది, కాబట్టే మిమ్మల్ని తినొద్దని చెప్పాడు. తిని తినమన దేవదూతలాగైపోతారు. చూడండి ఎంత కీడు కలిగిస్తున్నాడు. దేవుడు మన మీద కొరేవాడు, సాతాను మన కీడు కొరేవాడు. కీడు అనుభవిస్తుంటే సంతోషించేవాడు సాతాను, మనం మేలు అనుభవిస్తుంటే సంతోషించేవాడు దేవుడు. బాధపడుతుంటే అయ్యో నా బిడ్డలు బాధపడుతున్నారే అని ఆయన బాధపడే దేవుడు, సంతోషించేవాడు కాదు. ఇస్రాయేలు 450 సంవత్సరాలు బానిసత్వం నుండి మ్రగ్గిపోతుంటే మూలుగుతుంటే అయ్యో నా ప్రజలను విడుదల చేయాలి అని ఆయన కూడా బాధపడ్డాడంట. అనేకమైన పర్యాయాలు కీడుతోనూ బాధతోనూ వేదనతోనూ కష్టముతోనూ రోగముతోనూ నువ్వు బాధపడుతున్నప్పుడు, నేను బాధపడుతున్నప్పుడు ఆయన బాధపడేవాడంట. ఎందుకని? అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎట్లా, ఎంత సంతోషమో, వీరి బాధను అనుభవించేవారు కాదు కదా, నా మాటను వింటే ఈ కీడు వీరికి వచ్చేది కాదు కదా అని ఆయన బాధపడుతూ ఉంటాడంట దేవుని ప్రజలారా. చూడండి మనం ఆలోచన చేస్తే బైబిల్లో కీడును తొలగించేవాడు దేవుడే, కీడు పొందకూడదని ఆలోచన చేసేవాడు దేవుడే. కానీ కీడు కలగకుండా ఉండండి రా అని అంటే విన్నారా దేవుని మాటను మీరు? హాయిగా దేవదత్తుల వలె ఉన్నాయి యొక్క విధానంలో అదాము హవలు దాక్
దాక్కోవలసిన పరిస్థితి ఏర్పడింది. నేటి క్రైస్తవ లోకంలో కూడా దాక్కోవలసిన పరిస్థితి ఏర్పడుతున్నాయండి. ఎందుకని? మన నిజ జీవితంలో దేవుని మాటను మనం వినక, దేవుని త్రోవలను బట్టి మనం జీవించక, మనము దొంగలుగా దోషులుగానే మిగిలి ఉన్నాం. ఆయన ఎదుటికి రాలేకపోతున్నామండి, ఆయన మాటను వినలేకపోతున్నాం, కాబట్టి ఆయన సన్నిధిలో నిలవలేకపోతున్నాం. నేను ఇందాక చెప్పినట్టుగా చూడండి, మలాకీ రాసిన గ్రంథం ఒక మాట అంటున్నాడు, దేవుడు యొద్ద మనుష్యుడు దొంగిదండునా, దేవుని యొద్ద మనుష్యుడు దొంగగా మిగిలినా అన్నాడు. అదేంటి? అయ్యో ఇంత రావు, ఇంత ఎత్తు, ఇంత కలరు, ఇంత పర్సనాలిటీ ఉన్న మానవుడు దేవుని దగ్గరికి వచ్చినప్పటికీ దాక్కోవలసిన పరిస్థితి ఏర్పడింది. మనుషుల మధ్య మాత్రం నేనెంతటోడిని, అంతటోడిని, అలాంటోడిని, ఇలాంటోడిని అనే ప్రగల్భాలు పలికిన ఈ మానవుడు, తన గర్వమును వ్యక్తం చేసిన మానవుడు ఏమయ్యాడంటే దేవుని దగ్గర దోషిగా నిలబడ్డాడు. ఎక్కడా అని అడగవలసిన పరిస్థితి ఏర్పడిందండి. దేవుడు మన గురించి ఎక్కడా అని అడగవలసిన పరిస్థితి ఏర్పడిందంటే మనం ఎక్కడున్నామో తెలియక కాదు. ఇవి నేను ఎక్కడున్నావు ఆయనకు బాగా తెలుసు. దినవృత్తాంత గ్రంథములు అంటున్నాడు, తన ఎడల యథార్థ హృదయను బలపరచుటకు యెహోవా కనుదృష్టి లోకమనంతటా సంచారం చేస్తుంది. నువ్వు భూ దిగంతములో ఉన్నావో ఆయన కనుదృష్టి నిన్ను చూస్తుంది. సముద్రమే కా అగాధములో ఉన్నా సరే నిన్ను ఆయన చూస్తున్న దేవుడు. చాప కడుపులో ఉన్న యోనా ప్రార్థనను దేవుడు అంగీకరించలేదంటే యోనా ఎక్కడున్నాడు కూడా అర్థం కాదా? అయ్యా నేను అగాధ స్థలములో దాక్కుని ఉన్నానయ్యా, అగాధ స్థలములో నేను దిగిపోయి ఉన్నానయ్యా సముద్రములో, నన్ను క్షమించి ప్రభువా, నన్ను పైకి తీసుకురాయ్యా అంటున్నాడు దేవుని బిడ్డ. మానవుడు దేవుని దేవుద్ద దొంగిదునా అంటున్నాడు. ఇదేమన్నా అన్యాయం? మానవుడు దేవుని దగ్గర దొంగిలుతున్నాడా? దొరగా ఉండవలసిన మానవుడు, గొప్పగా ఉండవలసిన మానవుడు, వర్ధిల్లవలసిన మానవుడు, దేవుని కృప పొందవలసిన మానవుడు దోషిగా నిలబడుతున్నాడు. ఆయన ఎదుట నిలబడలేని, ఆయన ముఖ కాంతిని చూడలేని మానవుడిగా నిలబడిపోయాడు. ఎందుకని? ఏదో తప్పు చేస్తున్నాడు మానవుడు. తప్పు చేస్తున్నాడు కాబట్టే దేవుని ఎదుట నిలబడలేని వాడిగా జీవిస్తున్నాడు. తన జీవితమే తప్పు చేస్తున్న సంగతి అర్థమైపోతుంది. అర్థమవుతుంది కాబట్టే ఇప్పుడు ఆ పరిశుద్ధిని ఎదుట ఈ మలినమైన వాడు నిలబడలేని పరిస్థితి ఏర్పడింది. రమ్మంటే మాత్రం ఎదురుకుండా వస్తాడా? ఎదురుకుండా వస్తాడా? రాలేడు. చూడండి, మార్కు సువార్త 5వ అధ్యాయంలో ఒక స్త్రీ తనకున్న రోగమును బట్టి ఆయన ఎదుటకుండా రాలేకపోయింది. ఆయన వెనుకగా వచ్చి వస్త్రపు చెంగు ముట్టిన బాగుపడదని అనుకుంది. తన దోష శిక్షను బట్టి ఎదుటకుండా రాలేకపోతున్నారు మానవుడు. దేవుని ప్రజలారా, మనం చూస్తూ ఉంటే మానవుడు దేవుని ఎదుట ఎందుకు దొంగగా మిగిలి ఉన్నాడు? ఈ రాత్రి అడుగుతున్నాడు మనను, ఎక్కడ నువ్వు అని. ఎక్కడా నీ పరిస్థితి? ఎక్కడా నువ్వు? ఎక్కడున్నావు? ఏ పరిస్థితిలో ఉన్నావు? నువ్వు పరిశుద్ధుడిగా ఉన్నావా? నీతివంతుడిగా ఉన్నావా? యథార్థవంతుడిగా ఉన్నావా? దేవుని యొక్క సన్నిధిలో కృపను పొందినవాడిగా ఉన్నావా? దోషిగా నిలబడ్డావా? దోషిగా నిలబడితే తలదించుకుంటాడు దోషి. ఎన్ని మాటలైనా అన్నవండి, తప్పు చేసిన వాడిని ఎన్ని మాటలైనా అన్నవండి, పైకెత్తి చూడలేడు. తల పైకెత్తి ఏంటి మాట్లాడుతున్నావు అని అనలేడు. ఎందుకని? తన దోషము లోపల ఒప్పింపజేస్తుంది. ఏ మనుగండు, ఎందుకు నువ్వు మాట్లాడతావు? మాట్లాడటానికి నీ కోపం వస్తుంది దేనికి? నువ్వు తప్పు చేశావు కాబట్టే నిన్ను అనలేడయ్యా, మౌనగండు అని మనసు చెప్తూ ఉంటుంది.
దేవుని ఎదుట పరిశుద్ధుని ఎదుట మనం నిలబడదని స్థితి మనకు వచ్చిందంటే దేవుడు చెప్పిన దాన్ని మనం చేయక మనం ఏమయ్యా అంటే దోషిగా మిగిలి ఉన్నాం. దోషులం అవటానికి కారణం ఏంటంటే మన ప్రవర్తనే, మన ప్రవర్తనే. అయ్యో నా ప్రజలు నా మాట వినినట్టయితే ఎంత బాగుండును అంటున్నాడు. ఏమైంది చూడండి, యిర్మీయా రాసిన గ్రంథము 2వ అధ్యాయం అనుకుంటాను చెప్తున్నాడు, నా ప్రజలు 2 నేరములు చేసి ఉన్నారు. అదేంటి ఇంత మాట మాట్లాడాడు? తమ కొరకు నిలవని బద్దలైన తొట్టను తొలిపించుకుని ఉన్నారు. ఏం చేశారండి? బద్దలైన తొట్టను, నీళ్లు నిలవని బద్దలైన తొట్టను తమ కొరకు తొలిపించుకున్నారు. అయ్యో ఇంత నేరం మోపుతున్నాడేమండి? పగిలిపోయిన తొట్టు అంటండి. ఏమిటా పగిలిపోయిన తొట్టు? హృదయమే పగిలిపోయిన తొట్టి వలె మారిపోయింది. దేవుని వాక్యము నిలవాల్సిన యొక్క హృదయం నిలబడదేని హృదయంగా మారిపోయింది, దోషముతో నింపబడింది, వేదనతో నింపబడింది, శోధనతో నింపబడింది, సమస్యలతో నింపబడుతుంది. కాబట్టి పగిలిపోయింది. 2 నేరములు చేశారు నా ప్రజలు. ఒకటే, వాక్యం నిలబడలేకపోతుంది, వాక్యమును గ్రహించలేని హృదయముగా మిగిలిపోయింది యొక్క హృదయం. ఏంటో నా కుమారుడా, నువ్వు నా మాటను విని ఉండినట్లయితే నీకెంతో మేలు కదా. అంటే మానవుడు మేలైన దానిని విడిచిపెట్టి కీడైన దాని కొరకే ఎప్పుడో అప్పుడు కూడా పరిగెత్తాడు ఆదాము దగ్గర నుంచి. కాబట్టే కదండి ఈ శోధన, ఈ సమస్యలు, ఈ వేదన, ఈ బాధలంతా వచ్చిపడి నువ్వు అనుకుంటా, నేను అనుకుంటాను, నా కర్మ నా కర్మ నా కర్మ అనుకుంటా. నీ కర్మ కాదు, నా కర్మ కాదు, ఆదాము హవ్వలు చేసిన నేరమే ఎప్పుడు మనం అనుభవిస్తూనే ఉన్నాం. ఆ పాపమే పాప పంకజమైన ఈ యొక్క జీవితంలో నేరముగా మన మీద రుద్దుతోంది. ఎప్పుడు రుద్దుతుంది తెలుసా? నువ్వు దేవుని మాటను వినలేని వాడిగా, దేవుని మార్గంలో జీవించలేని వాడిగా నువ్వు మిగిలిపోయి ఉండగా అది నీ మీద పెత్తనం చేసింది. కాబట్టి నువ్వు దేవుని ఎదుట నిలబడలేకపోతున్నావు. చూడండి, కొందరు గురించి మనం చెప్పుకుందాం ఈరోజు. అబ్రాము దేవునికి స్నేహితుడు, అతడు దేవునితో ముఖాముఖిగా మాట్లాడాడు. మోషేని గురించి అంటున్నాడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు మోషే, అతనికి మరుగు చేయక నేనేది కూడా దాచి ఉంచరా అన్నాడు. యోసేపుని గురించి అన్నాడు, ఫలించడు కొమ్మ అన్నాడు. దావీదును కూర్చున్నాడు, మనం అనేకమైన సార్లు చెప్పుకుంటున్నాం ఈ మాటలు, దావీదును కూర్చున్నాడు, ఇతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, నా ఉద్దేశ్యమునియు నెరవేర్చినవాడు అన్నాడు. వారిని కూర్చుని చెప్పిన దేవుడు నీ గురించి నా గురించి చెప్పలేకపోతున్నాడంటే నీ హృదయ కాఠిన్యమును బట్టి నువ్వేం చేస్తున్నావంటే దేవుని మాటను వినలేకపోతున్నావు. నా హృదయ కాఠిన్యమును బట్టి మనము బద్దలే నిలవని నిలవని నీళ్ళు నిలవని అనగా నీళ్ళు అనగా దేవుని వాక్యము నిలవని తొట్టను తొలిపించుకున్నావు. నీ హృదయం పగిలిపోయింది పాపం వలన, అవిధేత వలన, అతిక్రమం వలన పాపము పగిలిపోయింది. కాబట్టి నువ్వేం చేస్తున్నావంటే నీ హృదయం పగిలిపోయింది. నీళ్ళు నిలవని తొట్టి వలే, వాక్యం నిలవని తొట్టి వలే మిగిలిపోయింది. కాబట్టి దేవుని వాక్యం మనలో ఉండలేకపోతుంది. దేవుని బిడ్డలారా, మనం ఒకసారి ఆలోచించేద్దామా, ఎక్కడున్నావు నువ్వు? నువ్వు దేవునిలో ఉండవలసిన నీవు, దేవుని సన్నిధిలో ఉండవలసిన నీవు. నీ హృదయంలో కలవరం, నీ హృదయంలో వేదన లేచిన కాడి నుంచి ఏమైపోతావు, ఏమవుతుంది, రాత్రి పడుకునే వరకు కూడా నా జీవితం ఏంటో అనుకుంటూ ఉంటావు. అన్ని భయాలే మనకి, మెదిలితే భయం, కదిలితే భయం, ఎవరన్నా వచ్చి నిలబడితే భయం. అన్ని భయాల మధ్య జీవిస్తున్నావు అంటే కారణం భయం లేకుండా జీవించగలిగిన వాడిగా ఉన్నావంటే నీలో పాపం ఎదుతుంది. కాబట్టి భయం లేని వాడిగా నువ్వు జీవించలేకపోతున్నావు. శోధన వస్తుందా? అయ్యో చూడండి, శిష్యులు శోధన వచ్చింది వారికి మురిగిపోతుంది ఆ పడవ. వారు ఎవరి వైపు చూశారండి? దేవుని వైపు చూశారయ్యా, మేము నశించిపోతున్నాం అన్నారు.
ఈరోజు నీవు నేను కూడా దేవుని వైపు చూడగలిగిన హృదయం అనుకుందంటే ఆయన వైపు చూడలేకపోతున్నావు. ఎక్కడెక్కడ ఎవరెవరి దగ్గరకో తిరుగుతున్నావు, ఎటో తిరుగుతున్నావు, ఎక్కడికో వెళ్తున్నావు, కానీ దేవుని దగ్గర మోకరించలేకపోతున్నావంటే నీదో పరిశుద్ధత లేకుండా పోయింది. పరిశుద్ధత లేకుండా ప్రభువును చూడలేవు. దేవుని బిడ్డ, ఈరోజు ఎక్కడున్నావు ఒకసారి ఆలోచన చేసుకో. నీ కష్టం తీరాలి, నీ బాధ తీరాలి, నీ వేదన తీరాలి, నీ సమస్య తీరాలి. తీరాలి అంటే నువ్వు దేవుని ఎదుటకు రా, దేవుని దగ్గర మోకరిల్లు, దేవుని మాటను విను. దేవుని త్రోవలో జీవించడానికి నువ్వు ఇష్టపడితే ఆయన నీ మనవిని అంగీకరించి నీ స్వరమును విని నీకు మార్గమును ఏర్పాటు చేసేవాడు. మోకరించని ప్రార్థన చేసుకుందాం. దేవుని బిడ్డారా, కన్నులు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా యేసయ్య, మా మంచి దేవుడా, ఈ రాత్రికాల సమయంలో మీ కృపను బట్టి చక్కని మాటను నాయన మేము వినటానికి ప్రభా మేము ఆయన మీరు కృప చూపినందుకు వందనాలు చేస్తున్నాం. ఎక్కడ ఉంటున్నామో ఎక్కడ ఉండాలో మాకు ఈ రోజున నేర్పించిన విధానమును బట్టి మీకు వందనాలు. మీ ఎదుటిగా మేము నిలబడలేకపోతున్నామంటే మా దోషములను బట్టి మీ ఎదుటిగా మేము రాలేకపోతున్నాం. ప్రభా, మమ్మల్ని కడగండి, మమ్మల్ని శుద్ధీకరించండి, మీ కృప ద్వారా మమ్మల్ని బలపరిచి మేలు చేసి సహాయం దయచేయమనిచ్చున్నాం తండ్రి. వాక్యమైన ప్రతి ఒక్క కుటుంబాలను దర్శించి మేలు చేసి సహాయం దయచేసి మహిమ ఘనత మీరు పొందమని ఏసునమనిచ్చున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క కృప, కుమారుని యొక్క దీవెన, పరిశుద్ధాత్మని యొక్క సహవాసము, సన్నిధి ఎప్పుడు ఎల్లప్పుడు నిత్యము ఆయన కృపా సన్నిధి సమాధానములు తోడుగా తోడ్పాటుగా ఆశీర్వాదకరముగా దీవెనగా ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రభు పేరట మరొకసారి మీకు మనవి చేస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఒక మనవి, ఈ కార్యక్రమంలో ఆగిపోకుండా ఉండినట్లుగా మీ ప్రార్థన సహాయములు కోరుతున్నాం. ఓ పాస్టర్ గారు ఏదో ఇప్పటి వరకు ఏం పర్వాలేదు అనుకుంటున్నారేమో, ఏదో సహాయం వస్తుంది కాబట్టి అని అనుకుంటున్నారేమో, ఏ సహాయం లేదండి. దేవుని సహాయమే మాకు, పైనుండి సహాయం లేదు, దేవుని సహాయమే. మీరు అనుకున్నట్టు పైనుండి సహాయం అంటే దేవుని సహాయమే పోదనే ఇంతకాలం మేము ఈ కార్యక్రమం నడిపించాం. కానీ మిమ్మల్ని కోరేది ఏమిటంటే మీ ప్రార్థన సహాయం కోరుకుంటున్నాం. దేవుడు ఏదైనా చెప్పాడు అనుకోండి, ఈ కార్యక్రమాలకు మీరు ఏదైనా చెయ్యండి అని మీకు చెప్పాడు అనుకోండి, ఈ ఫోన్ నెంబర్లో ఒక ఫోన్కు ఫోన్ చేయండి. ఈ దేనికి ఫోన్ చేసినా ప్రార్థన కార్యక్రమం మాత్రం మిమ్మల్ని కోరుకునేది ఏమిటంటే మీరు ధనం ఇవ్వండి, మీకు సహాయం చేయండి అని అడగటం లేదు. కానీ ఈ కార్యక్రమం ఆగిపోకుండా నిరంతరముగా సాగిపోదని మీ ప్రార్థన సహాయం కోరుతున్నాము. దయతో అపార్థం చేసుకోవద్దు, ప్రార్థన చేయండి. దేవుడు ఏదని చెప్తే ప్రార్థనలో మీరు ఆ కార్యక్రమం చేయాలని ప్రభు పేరట మనవి చేస్తూ మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించగాక. ఆమేన్.